సంఘాల ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎఫ్ కానీ ఏఎస్ఎఫ్ కానీ ఇష్ట బొమ్మ దర్శనం చేయడం కానీ జేఎన్యూలో ఢిల్లీలో ఉన్న జేఎన్యూలో రాత్రి పాల్పడ్డ చాలా విజయంతక ఎంపీ నాయకులని కానీ అలాంటి జేఎన్యూలో విద్యార్థులను కానీ చాలా గాయలు పడగా కుట్టడం చాలా విషయకరమైన బాధకరం అని చెప్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రతిసారి లేకుండా దేశ ద్రోహులు కదా సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎఫ్ కానీ సంఘాలు లెఫ్ట్ సంఘాలు కానీ ఉగ్రవాదానికి దోహదపరుస్తున్నాయని నేను అందిస్తున్నాను. ఇలాంటి సంఘాలను ఏంటంటే రద్దు చేయాలని ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి చర్యపడ్డ వారిపై ఏంటంటే శ్రీవంగా జైలుకు పంపే శిక్ష తీర్చాలని అందిస్తున్నాను. అమల్ మహేష్ నారాకారు. ఈరోజు జగిత్యాల శాఖ ఏబీపీ ఆధ్వర్యంలో జేఎన్యూలో జరిగిన రాత్రికి జరిగిన ఘటనపై వామపక్ష నేతల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే జేఎన్యూలో అర్ధరాత్రి అరాచకంగా విద్యార్థుల మీద ఉపాధ్యాయుల మీద ప్రొఫెసర్ల మీద దాడి చేసి ఏబీపీ విద్యార్థుల మీద ఏబీపీ కార్యకర్తల మీద చాలా దాడులు చేసి మళ్ళీ మా మీద దాడి చేశారని వాళ్ళకు సమర్థించుకొని చేస్తున్న ఈ వామపక్ష నేతల దిష్టిబొమ్మను ఈరోజు దహనం చేయడం జరిగింది. ఏదైతే యూనివర్సిటీ కేంద్రాలలో మతాల మధ్య చిచ్చులు పెడుతూ కులాల మధ్య చిచ్చులు పెడుతూ కులం వారిగా విడదీస్తూ విద్యార్థులను కమ్యూనిస్ట్ దారికి మళ్ళిస్తున్నారని ఇటువంటి సంఘాలని యూనివర్సిటీలో ఉండనీయకూడదని ఇటువంటి సంఘాలను రద్దు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇటువంటి ఈ వామపక్షానికి సంబంధించిన కమ్యూనిస్ట్కి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి విద్యార్థులు ఏ సంఘం దేశం కోసం పాటుపడుతుంది, ఏ సంఘం మన దేశం కోసం ఉంటుందో అవి చూసి జైలు కావాలి. అటువంటి విద్యార్థి సంఘాల్లో జైలు కావాలని ఇటువంటి విద్యార్థి సంఘాలకు ఇటువంటి సపోర్టు సమాజం నుంచి కానీ దేశం నుంచి కానీ రాకూడదని కోరుకుంటూ సాయంత్రం చేసాం. ఇక్కడ